మీకు ఎవరి నాయకత్వం కావాలి మీ? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న వయసు, ఆయన పరిపాలన చేయలేడు అనే విధంగా అనుకున్నారు. కానీ ప్రతి ఒక్క విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో మన చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు చేశారు పరిపాలన. ఆ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది జగన్మోహన్ రెడ్డి అన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఏం అభివృద్ధి చెందుతుంది, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం మన రాష్ట్రాన్ని అనే విధంగా చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఏమిటో ప్రత్యేక హోదా కావాలి మన రాష్ట్రానికి, ప్రత్యేక హోదా లేకుంటే మనం ఏం లేమన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. కేవలం ఒక్క ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి రాజకీయ నాయకుడు అని ప్రజలు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా చిన్న వయసు దాదాపు ఎల్కేజీ నుంచి దాదాపు పెద్ద ఒక 100 ఏళ్ల సంవత్సరం పిల్లల వరకు ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయగలుగుతాడు, ఏ విధంగా చేయలేడు. కేవలం మోసం 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 ఆయన కోసం. అది కేవలం ఆయన పరిపాలన చేయలే, కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ దెబ్బతీయాలా, పరిపాలన ఆయన ఎక్కిన కంచి ఒక కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ దెబ్బతీయాలా, ప్రతిపక్షం లేకుండా చేయాలా అనే విధంగా ఆయన పరిపాలన చేయాలి. కేవలం ఇప్పుడు రాజధానులు ఈరోజు పర్మినెంట్ అనే ఏది లేదు ఇంతవరకు, అంతా తాత్కాలికమే. మేమే కాదు మొత్తం రాష్ట్రం 11 జిల్లాలు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ప్రస్తుతం మనం కడపలోని శ్రీ వెంకటేశ్వర టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళంతా విద్యార్థినులు అయినప్పటికీ రాబోయే తరానికి కాబోయే ఉపాధ్యాయులు టీచర్లు వీళ్ళంతా, మరి వీళ్ళు ఇక్కడ రాజకీయాల గురించి వీళ్ళకున్న అవగాహన ఎంత, ఎలాంటి నాయకుడు రావాలనుకుంటున్నారని తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? కరీనా మెహతాబ్. మీకు ఓటు ఉంది కదా, ఉంది. మరి ఎలాంటి నాయకుడు మీకు రావాలి అనుకున్నారు? ఫస్ట్ టైం ఓటరా మీరు? ఫస్ట్ టైం. ఓకే, సో ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి ఎట్లాంటి లీడర్ మీకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఉపయోగపడే లీడర్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం టీచర్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, ఉన్నా కానీ క్యాస్ట్ అవన్నీ పోగా మాకు కష్టపడే వాళ్ళకి ఎవరికి రావడం లేదు సరిగ్గా. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేసి అలాంటి నాయకుడు వస్తే మాకు ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇక్కడ మీకున్న లీడర్లలో మీకు ఏ లీడర్ మీ ఫేవరెట్? అలా ఏం లేదు, జగన్ వస్తే కొంచెం మాకు ఉపయోగం వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎట్లాంటి లీడర్ కావాలి? మేము అడిగేవాడికి కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదే అంటే ఏంటి మీరు ఏం అడగాలనుకుంటున్నారు, మీ సైడ్ నుంచి మీకు ఏం కావాలి? మాకు ఫెసిలిటీస్ సరిగా ఉండట్లేదు హాస్టల్లో, కొంచెం అవి బాగా చూసుకుంటే చాలు.